మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే వినాయక చవితి, విఘ్నేశ్వరుడి పుట్టినరోజు. ఈరోజు గుర్తు పెట్టుకుని ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే ఒక గంటలో మీకు ఉన్న పాపాలు, దరిద్రాలు, దోషాలు పోతాయి. మీ తలరాత మారిపోతుంది. జన్మ జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు ఇలా స్నానం చేస్తే కష్టాలన్నీ కూడా పోతాయి, మీ దశ మారిపోతుంది. మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ, రోగాలన్నీ కూడా పోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. మీ దేహానికి నూతన కాంతి వస్తుంది. అత్యంత దివ్య శక్తులు మీ శరీరంలోనికి ప్రవేశిస్తాయి. మీరు అపర కుబేరులుగా మారిపోతారు. రాజయోగం పడుతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీరు ఏ పని చేసినా విజయాలను పొందుతారు. మీకు అన్నీ శుభాలే జరుగుతాయి. మరి ఇంతకీ వినాయక చవితి రోజు నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. వినాయక చవితి రోజు మీ గృహానికి వచ్చిన ముత్తైదువులకు తాంబూలంతో పాటు గణపతి స్తోత్రమాల, గరికతో గణపతి పూజ, శ్రీ గణేశ ఆరాధన, శ్రీ గణేశోపాసన వంటి పుస్తకాలను అందజేయడం ద్వారా దీర్ఘ సుమంగళ్య ప్రాప్తం కలుగుతాయని అంటారు. బొజ్జగణపయ్యకు కుడుములు, ఉండ్రాళ్ళంటే మహాప్రీతి, తొలి పూజ అందుకనే విఘ్నేశ్వరుడికి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించి పనులకు శ్రీకారం చుడితే ఏ ఆటంకము రాదని చెప్తూ ఉంటారు. కనుక వినాయక చవితి రోజు ఉండ్రాళ్ళు తయారు చేసి బొజ్జగణపయ్యకు నైవేద్యం పెట్టాలి. ఈ వినాయక చవితి రోజు ఆడవారు పింక్ కలర్లో లేదా వైట్ కలర్లో ఉండే చీరను కట్టుకుంటే విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎప్పుడైనా సరే తెల్లరంగు చీర కట్టుకుంటే ప్లెయిన్గా ఉండేది కాకుండా అంచు ఉన్నది కట్టుకోవాలి. కనుక అంచు ఉన్న తెల్లరంగు చీర కట్టుకోండి, లేదా పింక్ కలర్లో ఉండే చీర కట్టుకోండి, లేదా ఈ రెండింటి కలర్ కాంబినేషన్లో ఉండేటటువంటి చీరను అయినా సరే కట్టుకోండి. చీర అనే కాదు, డ్రెస్ వేసుకునే వారు కూడా ఈ రంగులో ఉండేవి వేసుకుంటే వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది. కేవలం స్త్రీలనే కాదు, మగవారు, పిల్లలు, పెద్దవారు అందరూ కూడా వినాయక చవితి రోజు వైట్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరించినట్లయితే సంవత్సరమంతా కూడా మీకు కలిసి వస్తుంది. విఘ్నేశ్వరుడే మీ ఇంట ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తాడు. పట్టిందల్లా బంగారం అవుతుంది. వినాయకుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. కనుక అందరూ కూడా గుర్తుంచుకుని ఈ వినాయక చవితి రోజు వైట్ లేదా పింక్ లేదా ఈ రెండు రంగుల కాంబినేషన్లో ఉండే దుస్తులను ధరించి సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. వినాయక చవితి పండుగ ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్ల పక్షాన 4వ రోజు చవితి నాడు వస్తుంది. 10 రోజులు కొనసాగుతూ చతుర్దశి తిథి నాడు ముగుస్తుంది. భాద్రపద మాసంలో శుక్లపక్షం 4వ రోజు అనగా చవితి రోజు వినాయక చవితి పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు వినాయకుడి జన్మదినం, పార్వతీ పరమేశ్వరుల కుమారుడు గణేశుడి పుట్టినరోజు ఇది. ఈ రోజున వినాయకుడి విగ్రహ స్థాపన చేసి 9 రోజుల పాటు నవరాత్రి పూజలు చేసి ఆపై ఆ విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. వినాయక చవితి రోజు గణనాథుణ్ణి సరికొత్త ప్రతిమను ఇంటికి తీసుకువచ్చి విగ్రహ స్థాపన చేసి పత్రి, పూలు, పండ్లు, నైవేద్యాలు పెట్టి పూజిస్తారు. అలా 9 రాత్రుల పాటు ఇంట్లో ఉంచి 10వ రోజు ఉదయాన విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం వరకు ప్రతిరోజు వినాయకుడికి 3 సార్లు పూజ చేసి నైవేద్యం అర్పిస్తారు. కేవలం ఇళ్లలోనే కాదు, కాలనీల్లో అందరూ కలిసి, దేవాలయాల దగ్గర, వివిధ ప్రముఖ ప్రదేశాలలో ఇలా వినాయక మండపాలను ఏర్పాటు చేసి 3 లేదా 5 లేదా 7 లేదా 9 రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు. ఈ 9 రోజుల పాటు చేసే పూజను గణేష నవరాత్రులు అనే పేరుతో పిలుస్తారు. ఇక వినాయక చవితి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే చాలు, మీ దశ మారిపోతుంది, రాజయోగం పడుతుంది, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. వినాయక చవితి రోజు బియ్యపిండిలో బెల్లం కొంచెం, నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే పచ్చిగడ్డిని గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు పోతాయి. నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గుతుంది. ఈరోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరం అవుతాయి.
నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. వినాయక చవితి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యాభివృద్ధి కలుగుతుంది. ఈరోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. ఈరోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఇలా ఈరోజు ఈ పదార్థాలను భక్తితో గోవుకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి, తరగని ఐశ్వర్యం వస్తుంది. ఎంతో పవిత్రమైన వినాయక చవితి రోజు మీరు ఈ చెట్టును తాకితే చాలు, మీ దశ మారిపోతుంది, నరక బాధలు పోతాయి, మహారాజయోగం పడుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. చెట్లల్లో కూడా జీవం ఉంది, అందుకే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూశారు మన పెద్దలు. దేవతా వృక్షంగా పేర్కొనే అనేక వృక్షాలలో జిల్లేడు చెట్టు కూడా ఒకటి. ఈ వినాయక చవితి రోజు మీరు కేవలం జిల్లేడు చెట్టును తాకితే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, ధనం ఆకర్షింపబడుతుంది, దరిద్రం పోతుంది. ఈరోజు జిల్లేడు చెట్టును తాకితే మీ శరీరం మంచి శక్తిని పుంజుకుంటుంది, మీ శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ రోగాలు పోతాయి, మీ ఒంట్లో ఉన్న దోషాలన్నీ కూడా పోతాయి, మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. జిల్లేడు చెట్టులో స్వయంగా విఘ్నేశ్వరుడే కొలువై ఉంటాడు గనుక వినాయక చవితి రోజు మీకు ఎక్కడ జిల్లేడు చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్లు పోసి తర్వాత చెట్టుకు నమస్కారం చేసుకుని చెట్టు మొదట్లో చిటికెడు పసుపు కుంకుమలు చల్లి 11 సార్లు జిల్లేడు చెట్టును తాకండి. అంటే జిల్లేడు చెట్టు దగ్గర మాత్రమే ఇదంతా చేయాలి. ఇలా ఈరోజు జిల్లేడు చెట్టును తాకేటప్పుడు మనసులో మీ కోరికను చెప్పుకుంటే ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది. ఇలా జిల్లేడు చెట్టును తాకిన తర్వాత కాసేపు ఆ చెట్టు దగ్గర కూర్చోండి. 1-2 నిమిషాలు కూర్చొని ఆ చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి. ఇదంతా చేయలేకపోయినా కేవలం జిల్లేడు చెట్టును తాకినా చాలు, అందులోని అద్భుత శక్తులు మీలోకి ప్రవేశించి మీ దశ మారిపోతుంది. మీలోని నెగిటివ్ ఎనర్జీని ఆ చెట్టు లాగేసుకుంటుంది, మీ కష్టాలను తీసేసుకుంటుంది, విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది, మంచి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. ఇలా ఈరోజు జిల్లేడు చెట్టును తాకితే ధనవర్షం కురుస్తుంది, తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది, కరక బాధలు తప్పుతాయి, మహారాజయోగం పడుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇలా జిల్లేడు చెట్టును వాడుక భాషలో జిల్లేడు అని పిలుస్తూ ఉంటాం. బంజరు భూమి సహా ఎక్కడ పడితే అక్కడ ఈ మొక్క మనకు కనిపిస్తూ ఉంటుంది. దీని పూలు వినాయకుడికి చాలా ప్రీతికరమైనవి. మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతూ ఉన్నట్లయితే తెల్ల జిల్లేడు చెట్టు వేరును కుడి చేతికి కట్టుకుంటే ఆ దురదృష్టం పోతుంది. కాబట్టి అందరూ వినాయక చవితి రోజున జిల్లేడు చెట్టును తాకి కష్టాలను నరక బాధలను వదిలించుకుని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఈ వినాయక చవితి రోజున ఈ 3 వేసి ముడుపు కడితే 9 రోజులలో అంటే నవరాత్రులు ముగిసేలోపు మీకు ఉన్న ఎంత పెద్ద కోరికలైనా సరే తీరిపోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంటే కొంతమంది ఏ పని తలపెట్టినా ఆ పనిలో ఆటంకాలు ఎదుర్కొంటూ ఉంటారు, ఆ పని పూర్తవ్వదు. అలాంటి పనులు పూర్తవ్వాలని విఘ్నేశ్వరుని కోరుకుంటూ ఈ ముడుపు కట్టుకోవచ్చు. అలాగే ఇంకొంతమందికి సొంత ఇల్లు కట్టుకోవాలని, ఉద్యోగం రావాలని, పెళ్ళిళ్ళు కావాలని ఇలా అనేక రకాలుగా కోరికలు ఉంటాయి. కానీ ఆ కోరికలు తీరవు. ఎలాంటి కోరికలైనా సరే నెరవేరాలంటే తప్పనిసరిగా వినాయక చవితి రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ముడుపు కట్టండి. ఈ గణేష్ నవరాత్రులలో వినాయకుడు భూమి మీద ఉంటాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి కనుక నవరాత్రులు అయిపోయేలోపు వినాయకుడు మీ కోరికను తీర్చే అవకాశం ఉంది. మరి ఆ ముడుపు ఎలా కట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వినాయక చవితి రోజు ముడుపు కట్టుకుంటే చాలా తొందరగా మీ కోరికలు తీరతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఎంత పెద్ద కోరికలు ఉన్నవారైనా సరే ఈ ముడుపు కట్టుకోవచ్చు. మరి ఎలా కట్టుకోవాలో తెలుసుకుందాం. సాధారణంగా ఇంట్లో గణపతిని పెట్టుకునేవారు 1 రోజు లేదా 3 రోజులు ఉంచి తర్వాత నిమజ్జనం చేసేస్తూ ఉంటారు కదా. కాబట్టి వినాయక చవితి రోజు ముందు ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. దానికి 4 వైపులా కూడా పసుపు బొట్లు పెట్టండి. ఈ వస్త్రంలో 3 గుప్పెళ్ల బియ్యం, 1 గుప్పుడి శనగపప్పు వేయండి. ఆ తర్వాత 1 రూపాయి బిల్లను వేయండి. ఈ 3 వేస్తే చాలు. ఇలా వేసిన తర్వాత స్వామివారి ముందు మీ కోరికను చెప్పుకోండి.
ఎంత పెద్ద కోరిక అయినా పర్వాలేదు, ఎలాంటి కోరిక అయినా సరే పర్వాలేదు, స్వామివారికి మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకుని, స్వామి నా కోరికను నీకు ముడుపు కడుతూ ఉన్నాను అని మనసులో అనుకుని వస్త్రాన్ని మూటలాగా కట్టెయ్యండి. ఈ ముడుపును ఒకరోజు వినాయకుడు బొమ్మ దగ్గర ఉంచండి చాలు. మరునాడు ఈ ముడుపును తీసి పూజ గదిలో పెట్టేసుకోవచ్చు. లేదు, మేము అసలు ఇంట్లో గణపతి బొమ్మ పెట్టుకోలేదు అనుకునేవారు గణపతి ఫోటో ముందు అయినా సరే ఈ ముడుపు పెట్టుకోవచ్చు. వినాయక చవితి రోజు ముడుపు కట్టడం వలన నవరాత్రులు ముగిసేలోపే మీ కోరిక నెరవేరుతుంది. ఇలా కట్టిన ముడుపును పూజ గదిలో పెట్టి వదిలివేయండి. చిన్న కోరిక అయితే నవరాత్రులు ముగిసేలోపే ఆ కోరిక తీరిపోతుంది. అప్పుడు ఈ ముడుపును విప్పి బియ్యం శనగపప్పుతో ఉండ్రాలు చేసి ఆ ఉండ్రాలను బయటవారికి పంచి మీరు కూడా తినండి. ఒకవేళ చాలా పెద్ద కోరిక అయితే అది తీరడానికి కొంత సమయం పట్టవచ్చు. అప్పుడు అంటే ఆ కోరిక తీరినప్పుడు ముడుపును విప్పి ఉండ్రాలు చేసుకోండి. రూపాయి బిల్లును మాత్రం ఎవరికైనా సరే ఇచ్చేయవచ్చు. ప్రత్యేకించి వినాయక చవితి రోజున ఈ ముడుపు కట్టడం వలన మీ కోరిక చాలా తొందరగా నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా వినాయక చవితి రోజు ఈ విధంగా ముడుపు కట్టుకుని విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో ఆటంకాలన్నీ తొలగించుకుని కోరికలన్నీ కూడా నెరవేర్చుకుని సంతోషంగా జీవించండి. వినాయక చవితి రోజు వినవలసిన కథలు ఉన్నాయి. పూర్వం గజరూపం గల గజాసురుడు అనే ఒక రాక్షసుడు పరమశివుని గురించి ఘోర తపస్సు చేశాడు. దీంతో ప్రత్యక్షమైన పరమేశ్వరుడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దీంతో ఆ రాక్షసుడు, స్వామి నీవు ఎల్లప్పుడూ నా ఉదరంలోనే నివసించాలి అని కోరుకున్నాడు. మాట తప్పని మహాశివుడు రాక్షసుడి కోరిక మేరకు గజాసురుడి కడుపులోనికి ప్రవేశించాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీదేవి ఎంతో బాధతో శ్రీ మహావిష్ణువును ప్రార్థించింది. గజాసురుని భారి నుంచి శివుణ్ణి కాపాడమని కోరుకుంటుంది. దీంతో శ్రీహరి గంగిరెద్దు మేళం నాటకం ఆడతాడు. నందీశ్వరుని గంగిరెద్దుగా, బ్రహ్మాది దేవతలను వాయిద్యకారులుగా మార్చి గజాసురుని పురానికి వెళ్ళి నందిని ఆడిస్తాడు. ఆ మేళానికి తన్మయుడైన గజాసురుడు మీకేం వరం కావాలో కోరుకోండి అంటూ వరమిస్తాడు. ఇదే సరైన సమయమని భావించిన విష్ణుమూర్తి, ఈ నందీశ్వరుడు శివుణ్ణి వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి నీ దగ్గర ఉన్న శివుణ్ణి ఇచ్చేయి అని అడుగుతాడు. వెంటనే ఆ కోరిక కోరింది వేరెవ్వరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని గ్రహించాడు రాక్షసుడు. తనకిక మరణం తథ్యం అని గ్రహించి శివునితో, నా శిరస్సును లోకమంతా కూడా ఆరాధించేటట్లుగా అనుగ్రహించి నా చర్మమును నీ వస్త్రముగా ధరించమని వేడుకుంటాడు. అనంతరం విష్ణుమూర్తి సైగ చేయటంతో నంది తన కొమ్ములతో గజాసురుణ్ణి చీల్చి చంపుతుంది. అప్పుడు బయటకు వచ్చిన శివుడికి శ్రీహరి దుష్టులకు ఎప్పుడూ అలాంటి వరాలివ్వద్దంటూ నచ్చ చెప్తాడు. ఇంకో పక్కన కైలాసంలో పార్వతీదేవి శివుని రాక కొరకు ఎదురుచూస్తూ నలుగు పెట్టుకుంటుంది. ఆ సమయంలో కిందరాలిన నలుగు పిండితో ఒక బాలుని రూపాన్ని తయారు చేసి ఆ రూపానికి ప్రాణం పోస్తుంది. అనంతరం ద్వారం వద్దే కాపలాగా ఉంచి ఎవరినీ రానివ్వద్దంటూ చెప్తుంది. అదే సమయంలో అటుగా వచ్చిన శివుడినే అడ్డుకుంటాడు ఆ బాలుడు. దీంతో కోపోద్రిక్తుడైన మహాశివుడు బాలుడిని శిరచ్ఛేదం గావించి లోపలికి వెళ్తాడు. విషయం తెలుసుకున్న పార్వతి శివుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీంతో గజాసురుని శిరస్సును అతికించి తిరిగి ఆ బాలుడిని బ్రతికించాడు శివుడు. గజాముఖాన్ని పొందాడు కాబట్టి అతను గజాననుడిగా పేరు పొందాడు. ఒకరోజు స్వర్గలోకంలో దేవతలు మునులు పరమేశ్వరుని దగ్గరకు వెళ్ళి ఏ పని చేసినా విఘ్నం రాకుండా కొలుచుకోవడానికి వీలుగా ఒక దేవుడిని కనికరించమని కోరతారు. అందుకు తామే సరైన వారమని వినాయకుడు, కుమారస్వామి ఇద్దరూ కూడా పోటీ పడతారు. అప్పుడు పరమేశ్వరుడు ఇద్దరికీ ఓ పరీక్ష పెడతారు. మీలో ఎవరైతే ముల్లోకములు తిరిగి పుణ్యనదుల్లో స్నానం చేసి వస్తారో వారే ఈ పదవికి అర్హులు అని చెప్తాడు. దీంతో వెంటనే కుమారస్వామి తన నెమలి వాహనంపై వెళ్ళిపోతాడు. వినాయకుడు మాత్రం తాను ఎలా ఈ కార్యాన్ని పూర్తి చేయగలను అనే సందేహాన్ని శివుడు ముందుంచుతాడు. అప్పుడు శివయ్య తన కొడుకుకు నారాయణ మంత్రం జపించమని చెప్తాడు. ఆ మంత్రాన్ని ఒక్కసారి జపిస్తే 300 కల్పంలో ఉన్న పుణ్యనదుల్లో స్నానం చేసినట్టవుతుందని చెప్తాడు. ఇందుకు అంగీకరించిన గణనాథుడు ఈ మంత్రాన్ని ముల్లోకములకు సమానమైన తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణ చేస్తాడు. దీంతో కుమారస్వామికి 350 నదులలో ఏ నదికి వెళ్ళినా అప్పటికే గణేశుడు ఆ నదిలో స్నానం చేసి తనకు ఎదురు వస్తున్నట్లుగా కనిపించేవాడు.
అన్ని నదులు తిరిగి కైలాసానికి వచ్చేసరికి అదే సమయంలో అన్న వినాయకుడు తండ్రి పక్కనే ఉంటాడు. విషయం తెలుసుకున్న కుమారస్వామి తన అహంకారానికి చింతించి తండ్రి అన్న మహిమ తెలియక తప్పు చేశా, నన్ను క్షమించి అన్నకే ఆధిపత్యం ఇవ్వండి అంటాడు. అలా భాద్రపద శుద్ధ చవితి రోజున గజాననుడు విఘ్నేశ్వరుడు అయ్యాడు. ఈ రోజున భక్తులందరూ కూడా భోజన ప్రియుడైన వినాయకుడికి పిండి వంటలు, కుడుములు, టెంకాయలు, పాలు, తేనె, అరటి పండ్లు ఇలా నైవేద్యాలు పెడితే భక్తులను అనుగ్రహించి వారు కోరుకునే అన్ని కార్యాల్లో విఘ్నాలు లేకుండా చూస్తాడని ప్రతీతి. ఆ తర్వాత వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వటంతో వినాయకుడి పొట్ట పగులుతుంది. అది చూసి పార్వతీదేవి శాపం ఇవ్వటం, ఆ తర్వాత ఋషిపత్నులు నీలాపనిందనలు మొయ్యటం, ఆపై పార్వతీదేవి వినాయక చవితి రోజు ఈ కథ ఎవరైతే చదువుతారో వారు నీలాపనిందల పాలు కారని చెప్తుంది. అందుకే వినాయక చవితి రోజు ఈ వినాయకుని కథ చదివి అక్షింతలు నెత్తిన వేసుకున్న వారికి ఎలాంటి నీలాపనిందనలు ఉండవని చెప్తూ ఉంటారు. ఎంతో పవిత్రమైన ఈ వినాయక చవితి రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఒక ఎర్రటి పుష్పాన్ని కానీ 7 గరిక పోచలను కానీ స్పూన్ పసుపును కానీ వేసుకుని స్నానం చేయండి. ఎర్రటి పుష్పం అంటే ఎర్ర మందార పువ్వు కానీ, ఎర్ర గులాబీ కానీ, ఎర్రటి చామంతి పువ్వును కానీ, ఇలా ఎర్ర రంగులో ఉండే ఏదో ఒక పువ్వును తీసుకుని దాని రేకులను తీసి నీటిలో కలిపి స్నానం చేసుకోవాలి. గన్నేరు పువ్వు తప్ప మిగిలిన ఏ ఎర్ర రంగు పువ్వును అయినా సరే నీటిలో వేసుకుని స్నానం చేయవచ్చు. ఎర్ర రంగు పువ్వులు దొరకని వారు 7 గరిక పోచలను తీసుకొని చేతితో నలిపి నీటిలో కలిపి స్నానం చేసుకోవాలి. ఎందుకంటే గరిక అంటే వినాయకుడికి ఎంతో ఇష్టం. గరిక కూడా దొరకని వారు 1 స్పూన్ నీటిలో వేసుకొని స్నానం చేయండి. ఇలా ఎర్రటి పువ్వును కానీ, గరిక పోచలను కానీ, పసుపును కానీ నీటిలో వేసుకుని స్నానం చేస్తే ఒంటికి చాలా ఆరోగ్యం కలుగుతుంది. ఆయుర్వేదం కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. అంతేకాదు, ఈరోజు ఇలా స్నానం చేస్తే గంటలో మీకు ఉన్న పాపాలు, దరిద్రాలు, దోషాలు పోతాయి. మీ తలరాత మారిపోతుంది. జన్మ జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు ఇలా స్నానం చేస్తే కష్టాలన్నీ కూడా పోతాయి, మీ దశ మారిపోతుంది, మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ రోగాలన్నీ కూడా పోతాయి, మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది, మీ దేహానికి నూతన కాంతి వస్తుంది, అత్యంత దివ్య శక్తులు మీ శరీరంలోనికి ప్రవేశిస్తాయి, మీరు అపర కుబేరులుగా మారిపోతారు, రాజయోగం పడుతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది, ఇక మీరు ఏ పని చేసినా విజయాలను పొందుతారు, మీకు అన్నీ శుభాలే జరుగుతాయి. అలాగే ఈరోజు స్నానం చేసే సమయంలో గంగేచ యమునేచేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అనే మంత్రాన్ని ఒక్కసారి చదివి స్నానం చేయండి. ఈ మంత్రం చదవటం వలన అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం కూడా వస్తుంది. కాబట్టి అందరూ ఇలా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. వినాయక చవితి రోజు ఈ తప్పులు చేస్తే మహా గణపతికి ఆగ్రహం కలిగి మనల్ని శపిస్తాడు. ఈ విషయాల గురించి మన పెద్దలు పురాణాల్లో చెప్పారు. ఆ తప్పులలో మొట్టమొదటిది ఏమిటి అంటే వినాయక చవితి రోజు గణపతికి తులసి హారం వేయకూడదు, తులసితో అర్చన చేయకూడదు, ఎందుకంటే తులసికి గణపతికి పడదు. కానీ పత్రి పూజలో తులసి కూడా ఉంది కదా అని సందేహం రావచ్చు. పత్రి పూజలో కేవలం ఒకే ఒక్క తులసి ఆకును సమర్పించాలి, సమర్పించకపోయినా పర్వాలేదు, కానీ ఒకటి కంటే ఎక్కువ తులసి ఆకులు గణపతికి సమర్పించకూడదు. తులసిని సమర్పిస్తే నేను శపిస్తాను అని స్వయంగా వినాయకుడే చెప్పాడు. కాబట్టి వినాయక చవితి రోజు పత్రి పూజలో ఒక్క తులసి ఆకును సమర్పిస్తే సరిపోతుంది, ఎక్కువ తులసి ఆకులు వినాయకుడికి సమర్పించకూడదు. వీలైనంత వరకు తులసిని గణపతి పూజలో నిషేధించండి. ఇక 2వ తప్పు ఏమిటి అంటే వినాయక చవితి రోజు చంద్రుణ్ణి పొరపాటున కూడా చూడకూడదు, చంద్ర దర్శనం నిషిద్ధం. వినాయక చవితి రోజు ఎవరైతే చంద్రుణ్ణి చూస్తారో వాళ్లకు నీలాపనిందనలు వస్తాయి. ఒకనొక వినాయక చవితి రోజున భూలోకానికి వెళ్ళిన వినాయకుడు భక్తులు భక్తికి మెచ్చి వారు పెట్టిన నైవేద్యాలను సంతృప్తిగా ఆరగించి చంద్రలోకం ద్వారా కైలాసానికి వెళ్తున్నాడు. పెద్ద బొజ్జ పూర్తిగా నిండటంతో కాస్త మెల్లిగా వెళ్తున్న గణపతిని చూసి నవ్వుకున్నాడు చంద్రుడు. అది గమనించిన వినాయకుడు చంద్రుడికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలని తలచి కోపం తెచ్చుకొని చంద్రుణ్ణి చూసిన వారు నీలాపనిందనలు పొందుతారంటూ శపించాడు.
చంద్రుణ్ణి చూస్తే నీలాపనిందనలు వస్తాయని వినాయకుడు ఇచ్చిన శాపంతో జనం చంద్రుణ్ణి చీకొట్టడం మొదలుపెట్టారు. రాత్రైతే చంద్రుడు కనిపిస్తాడని ముఖానికి బట్టలు అడ్డుపెట్టుకుని బయట తిరిగేవారు. ఈ పరిణామాలతో చంద్రుడు సిగ్గుపడి సముద్రంలోనికి వెళ్ళిపోయాడు. దాంతో రాత్రి వెలుగు ఇచ్చేవారు కరువయ్యారు. ఔషధ మూలికలు చంద్రకాంతిలోనే ఔషధములను తయారు చేసుకుంటారని పురాణాల వచనం. సముద్ర అలలు కూడా చంద్రుని మీదే ఆధారపడ్డాయి. ఆ చంద్రుడు మాయమవ్వటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఋషులు, దేవతలు, మునులు అందరూ కూడా కలిసి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళారు. బ్రహ్మదేవుడితో ఈ విషయం చెప్పి ఒక పరిష్కారం చూపమన్నారు. అప్పుడు బ్రహ్మ గణపతికి మించిన దేవుడు లేడు, ఆయనే పరిష్కారం చూపుతాడని అనగా అందరూ కలిసి వినాయకుడి వద్దకు వెళ్ళారు. చంద్రుడికి ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోమన్నారు. చంద్రుడు వచ్చి చేసిన తప్పును ఒప్పుకుంటే శాపాన్ని తగ్గిస్తానన్నాడు గణనానుదుడు. దాంతో దేవతలందరూ కూడా వెళ్ళి సముద్రంలో ఉన్న చంద్రునకు ఈ విషయం చెప్పి చంద్రునితో సహా వినాయకుడి వద్దకు వచ్చారు. అప్పుడు చంద్రుడు తాను చేసిన తప్పును ఒప్పుకొని క్షమించమని వేడుకున్నాడు. పశ్చాత్తాపడ్డాడు. విఘ్నేశ్వరుణ్ణి పరిపరి విధాలుగా స్తుతించాడు. సూర్యుడు వెలుగును తీసుకుని ప్రపంచానికి వెలుగునిస్తున్న నీకు అంత అహంకారమా? ఒకరి మీద ఆధారపడి ఉన్నవాడివి నన్నే అంటావా? ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా అని స్వామి అనలేదు. తప్పు ఒప్పుకున్నాడన్న ఆనందంతో చంద్రుణ్ణి తల మీద పెట్టుకుని చంద్రుడు పూర్తిగా మారాడన్న ఆనందంతో వినాయకుడు నాట్యం చేశాడు. అప్పుడు వచ్చింది నాట్య గణపతి అవతారం. చంద్రుణ్ణి తలపై ధరించాడు గనుక గణపతి ఫాలచంద్రుడు అయ్యాడు. చంద్రుడికి ఇచ్చిన శాపాన్ని పూర్తిగా తొలగించకూడదు కనుక ఆ శాపాన్ని వినాయక చవితికే పరిమితం చేస్తూ, ఏ రోజునైతే నువ్వు నన్ను చూసి పరిహసించావు ఆ రోజున, అంటే వినాయక చవితి రోజు ఎవ్వరూ నిన్ను చూస్తారో వారికి చెయ్యని తప్పుకు నీలాంబ నిందనలు పడతారంటూ చంద్రుడికిచ్చిన శాపాన్ని కుదించాడు మహాగణపతి. కాబట్టి వినాయక చవితి రోజు ఎవ్వరూ కూడా చంద్రుణ్ణి చూడకూడదు. పొరపాటున చూస్తే సమంతోపాఖ్యానం కదా వినాలి. ఇక ఈ వినాయక చవితి రోజు పాలవెల్లి కట్టకుండా వినాయకుణ్ణి పూజించకూడదు. అలా పాలవెల్లి కట్టకుండా పూజ చేసినా ప్రయోజనం ఉండదు. వినాయక చవితి రోజు మట్టితో చేసిన గణపతి విగ్రహాన్ని మాత్రమే పూజించాలి. రసాయనాలతో చేసే గణపతి విగ్రహాన్ని పూజించకూడదు. గణపతి విగ్రహాన్ని కొని తెచ్చుకునేటప్పుడు కొన్ని గుర్తులు చూసుకోవాలి. ఎటువంటి గణపతి విగ్రహాన్ని పూజించాలి అనే విషయాన్ని బ్రహ్మదేవుడు ఒక శ్లోకంలో చెప్పాడు. తెల్లని పంచ కట్టుకొని నాలుగు భుజాలతో ప్రసన్న వదనంతో, అంటే చిరునవ్వుతో ఉన్న గణపతి విగ్రహాన్ని తెచ్చుకోవాలి. అంతేగాని కోపంగా ఉన్న గణపతిని కానీ, సినిమాలకు సంబంధించిన గణపతి బొమ్మలను కానీ పూజించకూడదు. అలాగే మనం పూజించే గణపతికి ముఖ్యంగా బొజ్జ ఉండాలి. అలాగే స్వామి దగ్గర ఎలుక ఉండాలి, యజ్ఞోపవీతం ఉండాలి, గణపతి ఏకదంతుడై ఉండాలి. ఇలా శాస్త్ర ప్రమాణికంగా ఉండే గణపతి బొమ్మను జాగ్రత్తగా చూసి తెచ్చుకొని పూజ చేసుకోండి. అలాగే వినాయక చవితి ముందు రౌడీయజం చేసి చందాలు వసూలు చేయవద్దు, బలత్కారం చేయవద్దు. ఎందుకంటే కొంతమంది దగ్గర డబ్బు ఉంటుంది, కొంతమంది దగ్గర డబ్బు ఉండదు. ఎవరైనా సరే ఇష్టంగా ఇచ్చారా చందా తీసుకోండి, ఇవ్వకపోతే ఇబ్బంది పెట్టకండి, లేదంటే మాత్రం వినాయకుడికి కోపం వస్తుంది. అలాగే వినాయకుడి మండపాల దగ్గర పిచ్చి పిచ్చి సినిమా పాటలు పెట్టకండి. కొంతమంది మండపం దగ్గర సినిమా పాటలు పెట్టి చిన్నపిల్లలతో డ్యాన్సులు వేయిస్తూ ఉంటారు, కానీ అలా చేయకూడదు, అది మహాపాపం. మరి ఏ పాటలు పెట్టాలంటే దేవుడు పాటలే పెట్టండి. సినిమాలలో కూడా దేవుడు పాటలు ఉన్నాయి కదా, ఆ పాటలు కూడా పెట్టుకోవచ్చు. గణపతి మండపం దగ్గర పిల్లల చేత మంచి పాటలు పాడించండి. భరతనాట్యం నేర్చుకునే పిల్లలు ఉంటే ఆ పిల్లలతో నాట్యం చేయించండి. వీలుంటే హరికథలు చెప్పండి. వీలుంటే మండపం దగ్గర పేదవారికి అన్నదానం కూడా చేయండి, రక్తదానం కూడా చేయవచ్చు. ఇలా మండపాల దగ్గర పుస్తకాలు, పెన్నులు దానం చేసినా కూడా చాలా పుణ్యం కలుగుతుంది. అలాగే ఆడవారు మండపం దగ్గర పూజకు వెళ్ళినప్పుడు సాంప్రదాయబద్ధమైన దుస్తులు ధరించి వెళ్ళండి. టైట్గా ఉండే జీన్స్ ప్యాంట్లు వేసుకొని జుట్టు వెరబూసుకొని వెళ్ళకండి. మగపిల్లలు చిరిగిపోయిన ఫ్యాంట్లు వేసుకొని వెళ్ళవద్దు. నిక్కర్లు వేసుకొని జుట్టుకు రకరకాల రంగులు వేసుకొని వెళ్ళవద్దు. లంగా, ఓణి, చీర, పంచ ఇలా సాంప్రదాయబద్ధమైన బట్టలు వేసుకొని, బొట్టు పెట్టుకొని, చక్కగా జడ వేసుకుని, పూలు పెట్టుకుని వెళ్ళండి. అప్పుడు మహాగణపతి అనుగ్రహం కలుగుతుంది.
మండపాల దగ్గర చెప్పులు షూలు వేసుకుని తిరగవద్దు. మద్యపానము ధూమపానము చేసిన వారు మండపాల దగ్గరకు వెళ్ళవద్దు. కొంతమంది మండపాలలో వినాయకుడు వెనుక మందు చీసాలు పెట్టి అందరూ వెళ్ళిపోయిన తర్వాత రాత్రిపూట ఆ మందు తీసి తాగి పార్టీలు చేసుకుంటూ ఉంటారు. కానీ పొరపాటున కూడా అలా చేయకండి, ఖచ్చితంగా కష్టాలు వస్తాయి, జన్మ జన్మల దరిద్రం పడుతుంది. ఇప్పుడు చెప్పిన పనులేమీ కూడా వినాయక చవితి రోజు చేయకూడదు, 7 జన్మల దరిద్రం పడుతుంది. వినాయకుడికి విపరీతంగా కోపం వచ్చేస్తుంది. కాబట్టి వినాయక చవితి రోజు ఎవరూ కూడా ఈ పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. వినాయక చవితి రోజున చక్కగా ఉదయాన్నే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి తలారా స్నానం చేసి వాకిట్లో చక్కని ముగ్గులను వేసుకొని గడపలకు మామిడి ఆకులు లేదా బంతిపూలతో తోరణాలు కట్టుకొని పూజకు అవసరమైన పండ్లు పూలు పత్రి అంటే 21 రకాల పత్రి లభించకపోతే గరికను అయినా సరే సమర్పించవచ్చు. కొబ్బరికాయలు మొదలగు పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. అలాగే పూజకు ఎంతో ముఖ్యమైన వినాయక విగ్రహాన్ని తెచ్చుకోవాలి. అందరూ కూడా ప్లాస్టో ప్యారిస్తో చేసిన విగ్రహం కాకుండా మట్టితో చేసిన విగ్రహాన్ని తెచ్చి పూజించుకుందాం. ఈ వినాయకుణ్ణి ఇంట్లో కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు. మట్టి వినాయకుణ్ణి లేదా పసుపుతో చేసిన వినాయకుణ్ణి పూజించుకోవచ్చు. పూర్వకాలంలో అయితే పసుపుతో చేసిన వినాయకుణ్ణి పూజించేవారు కాదు. ఈ వినాయక చవితికి ప్రత్యేకంగా మట్టి మాత్రమే శ్రేష్టమైనది. మట్టితో చేసిన వినాయకుణ్ణి మాత్రమే మన పూర్వీకులు పూజించి ఫలితాలను పొందేవారు. పూజా సామాగ్రిలో ఉండే పాలవెల్లిని ఒక్కసారి శుభ్రంగా తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలాగే మీకు నచ్చిన ఫలాలను తెచ్చి కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి తెల్ల దారానికి పసుపు రాసి పండ్లకు కట్టుకోవాలి. తర్వాత పాలవెల్లికి 4 వైపులా పసుపు రాసిన పురికొసను కట్టి ఆ పురికొసకు మామిడాకులు లేదా బంతిపూలతో లేదా బంతి రేకులతో అయినా సరే ఆ పాలవెల్లిని అలంకరించుకోవాలి. పురికొస కనిపించకుండా ఇలా పాలవెల్లిని మామిడి ఆకులతో పుష్పాలతో అలంకరించుకున్న తర్వాత పాలవెల్లికి 4 వైపులా మొక్కజొన్న కండుల్ని కట్టాలి. ఇలా చేయటం వల్ల పాలవెల్లి ఒరిగిపోకుండా ఉంటుంది. పాలవెల్లి మధ్యలో మీకు నచ్చినన్ని ఫ్రూట్స్ ఫ్లవర్స్ను దారంతో కట్టుకోవాలి. పూజలో ఉపయోగించే కలువ పువ్వులు లేదా తామర పువ్వులు తీసుకొని విరుచుకొని పాలవెల్లికి తోరణాలు లేదా దండలుగా వేలాడ తీయవచ్చు. ఇలా పాలవెల్లిని అందంగా మీకు నచ్చిన విధంగా తయారు చేసుకొని దేవుడికి మూలగా ఈశాన్య మూలలో కట్టుకోవాలి. తర్వాత పాలవెల్లికి కిందగా వినాయకుడికి పీఠం ఏర్పాటు చేసుకోవాలి. ఈ పీఠం పెట్టుకోవాలి. ఈ పీఠం పెట్టుకోవడానికి పసుపు రాసి పద్మం వేసి బియ్యం పోసి తమలపాకు పెట్టి మట్టి వినాయకుణ్ణి ఆ పీఠంపై ఉంచాలి. అలాగే మీ దగ్గర ఉన్న వెండి వినాయకుణ్ణి కూడా పెట్టుకోవచ్చు. వినాయకుడికి బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి. అలాగే వినాయకుడికి గొడుగును కూడా సమర్పించాలి. వినాయకుడికి తెల్ల జిల్లేడు పూలతో పూజ చేస్తే చాలా మంచిది కాబట్టి జిల్లేడు పూలతో దండను చేసి వినాయకుడికి వేయాలి. ఇలా పాలవెల్లిని వినాయకుణ్ణి అలంకరించుకున్న తర్వాత మన పిల్లల దగ్గర ఉన్న బుక్స్కి లేదా వ్యాపారస్తులైతే వారి దగ్గర ఉన్న పుస్తకాలకు పసుపు రాసి బొట్లు పెట్టి వినాయకుని దగ్గర పెట్టుకోవాలి. ఈ పుస్తకాలకు స్వస్తిక్ కానీ ఓంకారాన్ని కానీ రాసి కొద్దిగా అక్షింతలు వేసి దేవుని దగ్గర పెట్టాలి. ఇప్పుడు వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం అటుకులను తయారు చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. అటుకుల్ని వేపిన శనగపప్పును కొద్దిగా బెల్లాన్ని దేవుని దగ్గర ఉంచండి. వినాయకుడికి ఇష్టమైన నైవేద్యాలు ఉండ్రాళ్ళు కుడుములు పరమాన్నం పాయసం పాలతాలికలు వడపప్పు చలిమిడి ఇలా బేసి సంఖ్యలో ప్రసాదాలను అరటి ఆకుల్లో నైవేద్యంగా పెట్టుకోవాలి. ప్రసాదాలను అరటి ఆకుల్లో వేసిన తర్వాత దానిపై మూతగా మరొక ఆకును లేదా ఏదైనా ప్లేట్ను వేయాలి. పూజ చేసేటప్పుడు కప్పిన ఆ ఆకును లేదా ప్లేట్ను తీసి ప్రసాదాలను స్వామివారికి నైవేద్యంగా చూపించాలి. ఇక పూజా విధానం ఎలా చేసుకోవాలి అంటే మండపంలో స్వామివారిని ఆవాహన చేసుకోవాలి. ఆవాహన చేసుకున్న తర్వాత స్వామివారికి దీపం ధూపం నైవేద్యాలు అలాగే పంచహారతి సమర్పించాలి. ఇలా సమర్పించుకున్న తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత
కొబ్బరికాయను కొట్టి వ్రతం చేసుకున్న తర్వాత కథ వింటాం కదా, అప్పుడు అక్షింతలు చేతిలో పెట్టుకుని దేవుడి దగ్గర కూర్చొని చక్కగా శ్రద్ధగా కథను విని, ఆ కథను విన్న తరువాత ఆ అక్షింతలను స్వామివారి పాదాల దగ్గర ఉంచాలి. ఆ అక్షింతలను వేసుకుంటే వినాయక చవితి వ్రతం పూర్తయిపోయినట్లే. ఇది మనం ఆచరించే వినాయక చవితి వ్రతం. కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా వినాయక చవితి వ్రతాన్ని చేసుకుని ఆ లంబోదరిని అనుగ్రహాన్ని, చల్లని నీడను, ఆశీస్సులను పొందాలి. సుఖ సంతోషాలతో మీ కుటుంబమంతా కూడా జీవించాలి. మీకు సంవత్సరమంతా కూడా మీ పనులలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ స్వామివారు దీవించాలి. అక్షింతలను శిరస్సున ధరించకుండా బయటికి రాకూడదు. మరలా సాయంత్రం దీపం వెలిగించి స్వామివారి పాదాల దగ్గర ఉన్న అక్షింతలను శిరస్సున ఖచ్చితంగా ధరించాలి. పొరపాటున మనం చంద్రుణ్ణి చూసిన నీలాపనిందల నుండి మనం తప్పించుకోవచ్చు. కాబట్టి వినాయక చవితి రోజు ముఖ్యంగా మీరు పాటించవలసిన నియమం ఏమిటి అంటే, స్వామివారికి చక్కగా పూజా కార్యక్రమాలన్నిటినీ నిర్వహించుకున్న తర్వాత ఖచ్చితంగా మీ శిరస్సున అక్షింతలు ధరించి మాత్రమే బయటికి రావాలి. అప్పుడే మీకు స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. దానితో పాటు ఏ అపనిందలు మీ దరి చేరవు. వినాయక చవితి రోజు గణేశుడికి మీరు ఏ ప్రసాదాలు పెడతారో వాటితో పాటు ఎవరికీ తెలియని కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలు కూడా పెడితే చేసే పూజకు 1000 రెట్ల ఫలితం కలుగుతుందని పెద్దలు చెబుతూ ఉన్నారు. మరి ఆ నైవేద్యాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. తప్పనిసరిగా వినాయక చవితికి కుడుములు నైవేద్యం పెట్టాలి. తీపి కుడుములు, శనగపప్పు కుడుములు, ఇలా రకరకాల కుడుములు సమర్పిస్తూ ఉంటారు. ఏ కుడుములు పెట్టినా సరే స్వామి సంతోషంగా స్వీకరిస్తారు. అలాగే పాల తాలికలు కూడా నైవేద్యం పెడతారు. వీటితో పాటుగా పప్పు, అన్నం, చారు, ఇలా ఆయన కడుపు నిండా తినే విధంగా చక్కగా నైవేద్యాలు పెట్టే సాంప్రదాయం కూడా ఉంది. అయితే ఈ నైవేద్యాలతో పాటు కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలు కూడా సమర్పించాలని పెద్దలు అంటూ ఉన్నారు. ఆ నైవేద్యాలు చాలామందికి తెలియవు అని కూడా చెప్తూ ఉన్నారు. అవి ఏమిటంటే వెలగపండు, చెరుకు ముక్కలు, దోసపండు. ఇవంటే వినాయకుడికి చాలా ఇష్టం. ఎవరైతే ఉండ్రాలతో పాటు వెలగపండు, చెరుకు ముక్క, దోసపండు నివేదిస్తారో, అలాగే స్వామికి కడుపు నిండా తినే విధంగా భోజనం పెడతారో, వారికి ఆ స్వామివారి యొక్క సంపూర్ణ ఫలితం అనేది కలుగుతుంది. పూజకు 1000 రెట్ల ఫలితం కలుగుతుంది. ఈ నైవేద్యాలు పెడితే గణపతి ఎంతో సంతృప్తి చెంది ఆనందంగా ప్రసాదాలన్నీ కూడా ఆరగించి పొట్టను నింపుకుని, నాకు ఇన్ని నైవేద్యాలు పెట్టిన ఈ భక్తులు ఎప్పుడూ కూడా చక్కగా పిల్లా పాపలతో ఐశ్వర్యంతో సంతోషంగా ఉండాలి, ఏ పనిలోనూ ఆటంకం లేకుండా నేను చూసుకుంటాను, ఎందుకంటే నాకు కడుపు నిండా నచ్చినవన్నీ కూడా పెట్టాడు అని స్వామి దీవిస్తాడు. ఎవరి ఇంటికైనా సరే భోజనానికి వెళ్ళినప్పుడు కడుపు నిండా భోజనం పెడితే అన్నదాత సుఖీభవ అని అంటారు. మనుషులమైన మనమే ఇలా భోజనం పెట్టిన వారిని దీవిస్తూ ఉన్నాం. అలాగే భగవంతుడు కూడా దీవిస్తాడు. కాబట్టి వినాయక చవితి రోజు మీరు ఉండ్రాళ్ళు, పాలతాలికలు, ఇలా ఏ నైవేద్యాలు పెట్టినా వాటితో పాటు మర్చిపోకుండా దోసపండు, వెలగపండు, చెరుకు గడ ఖచ్చితంగా మర్చిపోకుండా పెట్టి చూడండి. మళ్ళీ వచ్చే వినాయక చవితి కల్లా కూడా మీ జీవితం చాలా అద్భుతంగా మారిపోతుంది. ఈ నైవేద్యం పెట్టడం వలన విఘ్నేశ్వరుడు మిమ్మల్ని కుబేరుడిలాగా మారుస్తాడు అనడంలో సందేహమే లేదు. ఖచ్చితంగా వినాయకుడు మీపై తన అనుగ్రహాన్ని కురిపిస్తాడు. ఈ ప్రత్యేకమైన నైవేద్యాలు పెట్టడం వలన మీ పూజకు 1000 రెట్ల అధిక ఫలితం అనేది వస్తుంది. కనుక మీరు కూడా వినాయక చవితి రోజు ఈ ప్రత్యేక నైవేద్యాలు పెట్టండి, స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. ఇక ఎంతో పవిత్రమైన వినాయక చవితి రోజు మీకు ఏ సమయంలో మందార చెట్టు కనిపించినా ఆ చెట్టు దగ్గర ఒక పరిహారం చేస్తే చాలు, 1 గంటలో మీ జీవితం మారిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అసలు ఏం చేయాలి అంటే, ఈ వినాయక చవితి రోజు మీకు ఏ సమయంలో మందార చెట్టు కనిపించినా ఆ చెట్టు మొదట్లో చిటికెడు పసుపును చల్లండి. ఒకవేళ మీకు మందార చెట్టు కనిపించకపోతే మీరే మందార చెట్టు దగ్గరకు వెళ్ళి అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. వెళ్ళేటప్పుడు చిటికెడు పసుపును, 1 పావు కేజీ బెల్లం కుందిను మరియు 1 స్కెచ్ పెన్నును తీసుకొని వెళ్ళండి.
ముందైతే మందార చెట్టు మొదట్లో చిటికెడు పసుపును చల్లండి. ఆ తర్వాత బెల్లం కుందిని తీసుకుని దాని మీద స్కెచ్ పెన్తో మీ కోరికను రాయండి. అంటే అప్పుల బాధలు ఉంటే నా అప్పులు తీరిపోవాలి అని, సంపాదన పెరగాలని ఉంటే నా సంపాదన పెరగాలని, ఆరోగ్య సమస్యలు ఉంటే నా ఆరోగ్యం బాగుండాలని, ఇలా మీకు ఏ కోరికలు ఉంటే ఆ కోరికను బెల్లం కుంది మీద రాయండి. తర్వాత ఈ బెల్లం కుందెను మీ రెండు చేతులతో పట్టుకుని మందార చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయండి. అలా ప్రదక్షిణలు చేసేటప్పుడు కూడా మీ మనసులో కోరికను చెప్పుకోండి. ప్రదక్షిణలు చేసే వీలు లేకపోతే ఆత్మ ప్రదక్షిణ చేసుకోండి. ఆ తర్వాత మందార చెట్టు మొదట్లో చిన్న గొయ్యను తీసి ఆ గొయ్యలో ఈ బెల్లం ముక్కను పాతి పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి. ఇలా ఈ చిన్న పరిహారం చేశారంటే గంటలోనే మీకు ఫలితాలు వచ్చేస్తాయి. మీ సమస్య నుండి బయటపడే మార్గం తెలుస్తుంది. జీవితం అద్భుతంగా మారిపోతుంది. అప్పులు, కష్టాలు, సమస్యలు అన్నీ పోతాయి. మీరు అపర కుబేరులుగా మారిపోతారు. మందార చెట్టుకు అంత శక్తి ఉంది. కనుక వినాయక చవితి రోజు మందార చెట్టు కనిపిస్తే తప్పనిసరిగా ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. అలాగే వినాయకుణ్ణి మందార పూలతో పూజించండి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. దేవుళ్ళందరికీ ప్రథమ నాయకుడు వినాయకుడు. ఈ గణపతిని పూజించని, వేడుకోని భక్తులు ఉండరు. ఆయన లేనిది ఏ కార్యము జరగదు. వినాయకుడు సకల దేవతాగణాలకు అధిపతి. అన్ని అడ్డంకులు తొలగించే విఘ్నరాజు. అన్ని కార్యములకు, పూజలకు ప్రథమంగా పూజలందుకునేవాడు వినాయకుడు. అందుకే మొదట ఏ పూజ అయినా వినాయక పూజతోనే ప్రారంభమవుతుంది. భక్తుడు ఏ పూజ చేయదలుచుకున్నా మొదట పూజించేది, స్మరించుకునేది విఘ్నేశుణ్ణే అని అందరికీ తెలిసిన విషయమే. చూడ్డానికి పూర్ణ కుంభం లాంటి దేహం, బాణ కడుపు, తొండం ఉంటుంది వినాయకుడికి. ఇవి పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు. ఏనుగు తల, సన్నని కళ్ళు మేధస్సుకు సంకేతాలు. వక్రతుండము ఓంకార ప్రణవనాథానికి ప్రతీకలు. ఏనుగులాంటి ఆకారాన్ని మోస్తున్నది ఓ చిన్ని ఎలుక. ఇది వినాయకుడి వాహనం. 4 చేతులు మానవాతీత సామర్థ్యాలకు, తత్వానికి సంకేతాలు. ఇలా గణపతిలో ప్రతిదీ ఓ విశేషమే. ఆ గణనాథుడు పుట్టినరోజే వినాయక చవితి. భారతదేశంలోని అతి ముఖ్యమైన హిందువుల పర్వదినం వినాయక చవితి. శివ పార్వతుల కుమారుడు అయిన వినాయకుడి జన్మదినాన్ని పురస్కరించుకొని వినాయక చవితిని జరుపుకుంటూ ఉంటారు. ఈ పండుగను పిల్లల నుండి పెద్దల వరకు ఉత్సాహంగా జరుపుకుంటారు. మూషికా వాహనుడైన గణపతిని పూజించి ఆయనకు ఇష్టమైన ఉండ్రాలను భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు. వినాయక మండపాలు ఏర్పాటు చేయటము, ఆ మండపాలలో పూజా ఏర్పాట్లు చేయటము, వినాయకుడి నిమజ్జనం వంటివి వివిధ కార్యక్రమాల్లో పిల్లలతో సహా అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఈ పండుగను గణేష్ చతుర్థి లేదా వినాయక చతుర్థి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈరోజు ముఖ్యంగా గణపతికి బియ్యపిండితో చేసే పదార్థాలను, అనగా పాలతాలికలు, ఉండ్రాళ్లను, కుడుములు, పప్పుల ఉండ్రాళ్ళు, ఇలా బియ్యపు పిండితో చేసిన పదార్థాలను స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ అందరూ చేసే తప్పు ఒకటి ఉంది. ఆ బియ్యపిండిని మీరే స్వయంగా తయారు చేసుకోవాలి. కానీ ఇటీవల కాలంలో అందరూ కూడా బియ్యపిండిని కిరాణా షాపుల్లో కొనుక్కొచ్చి నైవేద్యాలను చేసి దేవుళ్లకు సమర్పిస్తూ ఉన్నారు. ఇలా చేయటం మహాపాపం. ఎందుకంటే కిరాణా షాపుల్లో అందరూ కూడా పరిశుభ్రంగా, పవిత్రంగా ఉండరు. అక్కడి వాతావరణం అంతా కూడా వేరే రకంగా ఉంటుంది. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఇదే పని చేస్తూ ఉన్నారు. ఏ పండుగకు అయినా సరే, చలివిడి కావాలన్నా, ఇంకా బియ్యపిండితో ఎటువంటి పదార్థాలు చేయాలన్నా సరే కిరాణా షాప్ నుంచి తీసుకొని వచ్చి చేసి ఆ భగవంతుడికి నైవేద్యాలను సమర్పిస్తూ ఉన్నారు. కనీసం ఈ వినాయక చవితికి అయినా సరే స్వయంగా మీరే బియ్యం కడిగి పిండిని తయారు చేసుకుని నైవేద్యాలను తయారు చేయండి. మడిగా నైవేద్యాలను చేసి స్వామివారికి సమర్పిస్తే ఆయన యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది. పొరపాటున బయట కిరాణా షాపుల్లో తెచ్చిన బియ్యపిండితో నైవేద్యాలను చేసి స్వామివారికి సమర్పిస్తే సంవత్సరమంతా కూడా ప్రతి పనిలో కూడా మీకు ఆటంకాలు ఏర్పడతాయి. స్వామివారికి కోపం వస్తుంది, మీకు ఆరోగ్యం బాగోలేదు, చేయలేకపోతున్నాను, బయట నుండే బియ్యపిండిని తీసుకురావాలి అనుకునేవారు ఆ పిండిని ఆవు పంచకంతో లేదా పసుపు నీటితో శుద్ధి చేసి మాత్రమే ఉపయోగించండి. అదేవిధంగా చాలామంది 21 రకాల పత్రిని బజారు నుంచి తెచ్చి
అలాగే స్వామివారికి సమర్పించేస్తూ ఉంటారు. ఇలా కూడా చేయకూడదు. ఆ పత్రిని పసుపు నీటిలో వేసి బాగా కడిగి శుభ్రం చేసిన తర్వాత ఆరబెట్టి స్వామివారికి సమర్పించాలి. పువ్వులను, కాయలను, విగ్రహాన్ని అంటే గణపతి ప్రతిమను అన్నిటినీ కూడా బజారు నుంచి తెచ్చిన తర్వాత పసుపు నీటితో శుద్ధి చేసి ఆ తర్వాత స్వామివారికి సమర్పిస్తే మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా బియ్యపిండిని స్వామివారికి నైవేద్యాలలో ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా స్వయంగా మీరు మీ చేతులతో ఇంట్లో చేసుకునే విధంగా ఆలోచించండి. బయట నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ బియ్యపిండిని తీసుకొచ్చి స్వామివారికి నైవేద్యాలను సమర్పించవద్దు. ఇలా చేస్తే స్వామివారికి ఆగ్రహం కలిగి సంవత్సరం మొత్తం కూడా మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా ఆటంకాలను కలిగిస్తాడని ఆ పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఈ వినాయక చవితిని మంచిగా, పరిశుద్ధంగా, అలాగే పవిత్రంగా మంచి మడిబట్టతో చేసుకోవాలని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ వినాయక చవితి రోజు మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పూజను చేసుకొని ఆ విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని సంవత్సరం అంతా కూడా పొందండి. పొరపాటున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా బియ్యపిండితో నైవేద్యాలను చేసి ఆ వినాయకుడికి సమర్పిస్తే వినాయకుడికి కోపం వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా వినాయకుడి పూజను మంచి పద్ధతిలో శుద్ధిగా చేసుకొని మంచి ఫలితాలను పొందండి. ఇక అత్యంత పవిత్రమైన ఈ వినాయక చవితి రోజున 5 రూపాయలతో ఇది ఒక్కటి కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, ఈ దశ తిరిగిపోతుంది, అంతులేని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి వినాయక చవితి రోజు 5 రూపాయలతో కొని తెచ్చుకోవలసిన ఆ వస్తువు ఏమిటి అంటే పసుపు. అవును, ఈరోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన వినాయకుడి స్వరూపమైనటువంటి పసుపును కొని ఇంటికి తెచ్చుకొని ఆ పసుపు ప్యాకెట్ను మీ ఇంట్లో వినాయకుడి ముందు ఉంచి పూజిస్తే మీ కష్టాలన్నీ కూడా ఈ రోజుతో పోతాయి. సమస్యలు, ఇబ్బందులు, అప్పులు, బాధలు ఈ రోజుతో పోతాయి. మీ ఇంట్లో నుండి దరిద్ర దేవత పారిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. మీ దశ మారిపోతుంది. అద్భుతాలు జరుగుతాయి. మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది. అంతలోని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. కనుక ఈ వినాయక చవితి రోజున చక్కగా 5 రూపాయలు పెట్టి చిన్న పసుపు ప్యాకెట్ను కొని తెచ్చుకొని దానిని వినాయకుడి ముందు పెట్టి ఉంచండి. మీరు మళ్ళీ గణపతిని నిమజ్జనం చేస్తారు కదా, అప్పుడు ఈ పసుపు ప్యాకెట్ను కూడా తీసుకుని వెళ్ళి పసుపును నీటిలో కలిపివేయండి. ఇలా చేస్తే చాలా మంచి జరుగుతుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. వినాయక చవితి రోజు ఎవరైతే పసుపును కొని ఇంటికి తెచ్చుకుంటారో వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు, ధనానికి లోటు ఉండదు, పుణ్యానికి లోటు ఉండదు. అంతటి శక్తి ఈరోజు పసుపు మన ఇంటికి తెచ్చుకోవటం వలన కలుగుతుంది. కాబట్టి ఈరోజు మీరు ఖచ్చితంగా 5 రూపాయల పసుపు ప్యాకెట్ను కొని తెచ్చి వినాయకుడి దగ్గర పెట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయండి. మీకు ధన ఆకర్షణ కలుగుతుంది. వద్దన్న డబ్బు మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. పసుపు దొరకని వారు 5 రూపాయలు పెట్టి చిన్న కుంకుమ ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకొని దానిని వినాయకుడి ముందు ఉంచి మళ్ళీ నిమజ్జనం చేసే రోజు ఆ కుంకుమను తీసి నదుల్లో కలిపితే కనకవర్షం కురుస్తుంది, సమస్యలన్నీ కూడా పోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వినాయక చవితి రోజు 5 రూపాయలు పెట్టి ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. వినాయక చవితి పూజకు కేవలం మట్టి గణపతి విగ్రహాన్ని వాడితే చాలా మంచిది. చవితి అంటే కేవలం వినాయకుడికి పూజలు చేయటం అనుకోకూడదు. ఇది పూర్తిగా ప్రకృతి పండుగ. వినాయక చవితి భాద్రపద నెలలో వస్తుంది. ఈ సమయంలో సహజంగానే వానలు పడతాయి. వానలతో భూదేవి పులకిస్తుంది. ఆకులు, పూలతో చెట్లు కొత్త అందాలను సంతరించుకుంటూ ఉంటాయి. ఈ సీజన్లోనే దొరికే కొన్ని పూలుంటాయి, వినాయకుడి కోసమేనా అన్నట్టుంటాయవి. ఇలా ఆకులు, పువ్వులు, పండ్లు అన్నీ ప్రకృతి ఇచ్చిన వాటిల్లోనే ఉంటాయి. ఇలా ప్రకృతి ప్రత్యేకంగా అందించిన 21 రకాల పత్రి గరికతో గణనాథునికి పూజలు చేస్తాం. చెరుకు గడలు, వెలగపండ్లు, మొక్కజొన్న కంకులను ప్రసాదంగా వినాయకుడికి నివేదిస్తాం. అటు ఆకులు, ఇటు పూలు, పండ్ల మధ్య కొలువైన గణపతిని చూస్తే ఆ ప్రకృతిలో మనము భాగమైనన్న అభిప్రాయం కలుగుతుంది. కాబట్టి గణపతి పూజను ప్రకృతి సంభరంగానే చూడాలి. ప్రకృతి సహజంగా దొరికే ఆకులు, అలముల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అనేక రకాల రోగాలకు ఇవి ముందుగా ఉపయోగపడతాయి. ఆకులు, అలములను పత్రిగా వాడటం వల్ల ఏ ఆకులో ఏ ఔషధ గుణాలు ఉన్నాయో తెలుస్తుంది.
రోగాలు వచ్చినప్పుడు ఇంటి ఆవరణలో సులభంగా దొరికే ఆకులతోనే వైద్యం చేయవచ్చు. రోగాలకు అడ్డుకట్ట వేయవచ్చు. భాద్రపద మాసంలో పంటలన్నీ కూడా కాయల రూపంలోనే ఉంటాయి. ఈ పచ్చికాయలనే వినాయకుడికి నివేదిస్తాం. వానాకాలానికి అవసరమైన ఆహారమే నైవేద్యంగా పెడతాం. ప్రకృతి ఎలా ఉంటే దానిని అలాగే ఆస్వాదించండి, పూజించండి అనే సందేశం గణపతి పూజలో ఉంది. వినాయకుడి పూజ కోసం మట్టి విగ్రహం, పత్రాలు ఉపయోగించడం వెనుక మరో కారణం కూడా కనిపిస్తుంది. ఒండ్రు మట్టిలోనూ పత్రాలలోనూ ఔషధీయ గుణాలు ఉంటాయి. గణపతికి చేసే షోడశోపచార పూజలో భాగంగా మాటిమాటికి ఈ విగ్రహాన్ని, పత్రాలను తాకటం వల్ల వాటిలోని ఔషధీయ తత్వం మనకు చేరుతుంది. పూజ ముగిసిన తర్వాత ఓ 9 రోజుల పాటు ఆ విగ్రహాన్ని, పత్రాలను ఇంట్లో ఉంచటం వల్ల చుట్టూ ఉన్న గాలిలోనికి ఆ ఔషధీయ గుణాలు చేరుతాయి. ఇలా 9 రోజుల పాటు విగ్రహాన్ని, పత్రాలన్నింటినీ కూడా ఇంట్లో ఉంచుకున్న తర్వాత దగ్గరలో ఉన్న జలాశయంలో కానీ బావిలో కానీ నిమజ్జనం చేస్తాము. ఈ క్రతువులో ఎక్కడా ఎలాంటి శేషము మిగలదు. అంతేకాదు, వినాయక చవితి నాటికి వర్షాలు ఊపందుకుంటూ ఉంటాయి. వాగులు, నదులు ఉద్రిక్తంగా ప్రవహిస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో తీరం వెంబటి మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయటం వల్ల వరదపోటు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. పైగా ఈ కాలంలో ప్రవహించే నీటిలో క్రిమికీటకాలు ఎక్కువగా ఉంటాయని అంటూ ఉంటారు. నిమజ్జనంలో విడిచే పత్రితో నీరు బాగా క్రిమిరహితంగా మారిపోతుందన్నది పెద్దల మాట. అందుకేనేమో నిమజ్జనం చేసే ఆచారం ఉన్న పండుగలన్నీ కూడా వర్ష ఋతువులోనే వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.